అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సులు నిరసనకు దిగారు. గత 3 రోజులుగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలకు హాజరవుతున్నారు. అయితే ఈ రోజు విధులను బహిష్కరించి నర్సింగ్ ఆఫీసర్లు నిరసన తెలుపుతున్నారు. ఎన్నో ఏళ్లుగా రోగులకు సేవలు అందిస్తోన్న తమను పర్మనెంట్ చేయాలని కోరుతున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల ముందు సీఎం జగన్ తమకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సీఎం జగన్ తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి రోగులకు సేవలందిస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సేవలు గుర్తించి తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని నర్సులు వేడుకుంటున్నారు. రద్దు చేస్తానని మీరు మాకు మాట ఇచ్చారన్నా, దయచేసి మమ్మల్ని గుర్తించేసి, ఇది ధర్నా కాదన్నా, మేము వేడుకుంటున్న విన్నపం, మీ మీడియా ద్వారా మా బాధను మీకు వ్యక్తపరచడానికి ఈరోజు మేము బయటకు వచ్చినామన్నా. అన్నా మీరు మాట ఇచ్చారు మాకు, రెగ్యులైజేషన్ చేస్తాను, కాంట్రాక్ట్ వ్యవస్థీకరణ రద్దు చేస్తానని మాట ఇచ్చారన్నా. కాబట్టి 13 జిల్లాల్లోని డిఎంఈ స్టాఫ్ మేము ఈరోజు బయటకు వచ్చినామన్నా. గత 2 రోజులుగా మేము బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకుని నిరసన తెలియజేస్తున్నాము. మా బాధను వ్యక్తపరచడానికే ఈరోజు మేము బయటకు వచ్చినామన్నా. మీరు రెగ్యులైజేషన్ చేస్తారని ఆశిస్తూ మాకు ఇచ్చిన మాట నిలుపుకోండినా. మేము డిఎంఈ కింద 5 ఏళ్ల నుంచి వర్క్ చేస్తున్నాము. ఇంతవరకు మాకు రెగ్యులరైజేషన్ అనేది జరగలేదు. మేము చాలా కష్టపడుతున్నామన్నా. ఈ విపత్తులో కూడా, ఈ కోవిడ్-19లో కూడా మేము కొన్ని నెలలుగా ఎంతో చిన్నపిల్లలు ఫ్రీడింగ్ మదర్స్ కూడా ఇస్తున్నారు. ఇంత విపత్తులో కూడా మేము ఎంతో ఇదిగా కాంట్రాక్ట్లో చేస్తున్నా, కానీ మాకు రెగ్యులరైజేషన్ అనేది కూడా మమ్మల్ని గుర్తించమని మేము పదే పదే కోరుకుంటున్నామన్నా. మీకు ఎంతోమందికి న్యాయం చేశారు. మా మెడికల్ డిపార్ట్మెంట్లో మీరు ఎందుకు మమ్మల్ని గుర్తించడం లేదు? మమ్మల్ని తొందరగా రెగ్యులరైజేషన్ కోరాలని మేము కోరుకుంటున్నాము. వైద్య సిబ్బంది సమస్యలపై సీఎం జగన్ వెంటనే స్పందించాలని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. చాలా కాలంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలన్నారు. తాత్కాలిక అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామంటూ ఎన్నికలకు ముందు జగన్ హామీ ఇచ్చిన విషయాన్ని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. మాట తప్పం, మడమ తిప్పం అంటే ఇదేనా అంటూ నిలదీశారు. ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నటువంటి వేల మంది నిరుద్యోగులు, కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ ప్రాతిపదికన తీసుకుంటానని ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది. నేడు రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి పనులు చేస్తున్నటువంటి యువత కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రధానంగా ఈరోజు కోవిడ్ సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేస్తున్నటువంటి, వైద్య ఆరోగ్య సంబంధించినటువంటి వివిధ వివాదాల సంబంధంలో పనిచేస్తున్నటువంటి యువత నిరుద్యోగులు రెగ్యులర్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నాని గారు తక్షణం వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులతో పాటు మీరు ఎన్నికల హామీ ఇచ్చిన విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఏవైతే కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి ఉద్యోగాలు ఉన్నాయో అన్నీ కూడా మీరు రెగ్యులర్ చేసి వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. వీటితో పాటు మీరు కొత్త ఉద్యోగాల కల్పనలో కూడా ఈరోజు మళ్లీ మీరు ఇచ్చిన హామీని మరిచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన మళ్ళీ ఈరోజు పిలుస్తున్నారు. కాబట్టి ఇది మీరు మాట ఇచ్చి మడం తిప్పడం అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి తక్షణం ఆంధ్రప్రదేశ్లో యువతకు రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి యువతకు ఉద్యోగ భద్రతతో రెగ్యులేట్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.